హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు జిల్లాల వారీగా సూపర్ స్టాక్ ఇష్ట అవకాశం ఉన్నదని ఒక కంపెనీ తెలియజేస్తుంది ఆ కంపెనీ ఏంది ఎంత పెట్టుబడి అవుతుంది ఏ విధంగా ఆదాయం అవుతుంది అసలు పూర్తి సమాచారాన్ని వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రీన్ జెన్ న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ జిల్లాల వారీగా మాకు స్టాకిస్ట్ గాని సూపర్ స్టాకిస్ట్ గాని అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మాకు మాకు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి అని చెప్తుంది ఇక్కడ ఈ కంపెనీ విషయానికి వస్తే అతి తక్కువ పెట్టుబడితోటి మనకు ఈ సూపర్ స్టాకిస్ట్ అవకాశం కల్పిస్తుంది ఇక్కడ కంపెనీ విధి విధానాలను బట్టి చూస్తే ఈ కంపెనీ ఎటువంటి కెమికల్ లేని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు జనరల్ గా ఫ్లోర్ క్లీనర్స్ కానీ బాత్ మనకు లిమిన్ బేషన్స్ కడుక్కోవడానికి క్లీనర్స్ కానీ అలాగే డిటర్జెంట్ క్లీనర్స్ కానీ మనకు డిష్ వాష్ కానీ అలాగే ఫ్లోర్ క్లీనర్స్ తోనే అద్భుతమైన క్వాలిటీ అంటే ఎటువంటి కెమికల్ ఈ రోజు ప్రధానంగా వీళ్ళు తయారు చేసే కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు లిక్విడ్ డిటర్జెంట్ ఉంది అలాగే ఫ్లోర్ క్లీనర్ ఉంది టాయిలెట్ క్లీనర్ ఉంది బాత్రూమ్ క్లీనర్ ఉంది ఇవన్నీ ఎటువంటి కెమికల్ వాడకుండా న్యాచురల్ గా తయారు చేస్తున్నారు ఇక్కడ మనకు కంపెనీ ఏం చెప్తుందంటే ఒక మూడు లక్షల రూపాయలు పెట్టుబడితో మీరు వ్యాపారాన్ని కానీ ప్రారంభించగలిగితే మీరు ఎటువంటి సేల్స్ చేయాల్సిన అవసరం లేదు సరుకు మీకు సరుకు సేల్స్ చేయకుండా మా కంపెనీ ప్రతినిధిని మేము శాలరీ ఇచ్చి మీ పరిధిలో మీరుంటున్న జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తాము వాళ్ళు ఆర్డర్స్ తీసుకొస్తారు ఆర్డర్స్ డెలివరీ చేస్తూ మీరు ఆదాయం సంపాదించడం కంపెనీ చెప్తుంది ఇక్కడ మరి మనకు సూపర్ స్టార్స్ట్ తీసుకున్న వ్యక్తికి కంపెనీ నుంచి స్టాక్ వచ్చే మనకు స్టాక్ డెలివరీ తీసుకోవడానికి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం ఖర్చు ఉందో డైరెక్ట్ కంపెనీ ఆ ఖర్చులన్నీ బరాయించి మీకు సరుకు చేస్తుంది ఆ తర్వాత మీరు సేల్స్ కోసం మీరు ఇంకేది ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు కంపెనీ వాళ్ళ ప్రతి కంపెనీ ప్రతినిధులే ఆర్డర్ తీసుకొచ్చి ఇస్తుంటారు మీరు డెలివరీ చేస్తూ ట్వంటీ పర్సెంట్ ఆదాయం గ్యారెంటీ ఆదాయం సంపాదించడం చెప్తుంది అలాగే ఒక సూపర్ స్టాక్ ఇస్ట్ పాయింట్ కు తక్కువలో తక్కువగా యాభై వేల నుంచి లక్ష రూపాయల గ్యారెంటీ ఆదాయం మీకు మిగులుతున్నారని కంపెనీ చెప్తుంది అలాగే వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్లు మొత్తం మనకు తెలిసినవి ఎందుకంటే గతంలో కూడా మనం ఈ కంపెనీ గురించి చెప్పాము వీళ్ళు తయారు చేసే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఎటువంటి కెమికల్ లేకుండా మనకు నేచురల్ ఇంట్లో ఏ అయితే ఈ క్లీనింగ్ ఉపయోగపడతాయో అవి ఏ ఉండొచ్చు మనకు ఈ క్లీనింగ్ ఉపయోగపడే ఎన్ని రకాలు తయారు చేసి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్ గా అంటే పిల్లలకు పెద్దలకు ఎవరికి ఎటువంటి హాని జరగని కెమికల్స్ అంటే హాని జరగకుండా ఈ కెమికల్స్ ద్వారా ఇప్పుడు ఏమైందంటే పిల్లలకు ర్యాషెస్ రావడం పెద్దలకు ఏదైనా ఆవిరి ఎక్కువగా రావడం ఇలా జరుగుతుంది అలాంటి ఏమీ లేకుండా అద్భుతమైన నేచురల్ ప్రొడక్ట్స్ తయారు అమ్ముతున్నారు ఇక్కడ ఈ స్టాకిస్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చారు ఇంకా కంపెనీ విషయానికి వస్తే ఈ స్టాకిస్ట్ పాయింట్ తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో ఉండాలి అతనికి వన్ ఫిఫ్టీ నుండి టూ టూ హండ్రెడ్ ఉండాలి 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 అలాగే షాప్ ఆఫీస్ ఎందుకంటే మనకు కస్టమర్ మన వచ్చేటప్పుడు ఆ జిల్లాలో మీరు ఎక్కడికి స్టాక్ పంపాలన్నా కూడా వీళ్ళు ఎందుకంటే ఆర్డర్ తెస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆఫీస్ మనకు కనపడదు కాబట్టి ఆఫీస్ కూడా ఉండాలి అలాగే షాప్ పేరు మనం లైసెన్స్ తీసుకోవాల్సిన లేబర్ లైసెన్స్ ఉండాలి అలాగే జిఎస్టీ ఉండాలి ఇది కంపెనీ మెన్షన్ చేస్తుంది ఇలాంటి ఏదైనా మీరు మర్చిపోయినా కూడా కంపెనీని అడిగితే కంపెనీ పూర్తి సమాచారం ఇస్తారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మూడు లక్షల పెట్టుబడి అన్నాం కదా ఈ మూడు లక్షల పెట్టుబడి కూడా మీ మీకు సరుకు ఇవ్వడానికి కంపెనీ ఎటువంటి డిపాజిట్లు తీసుకోవడం లేదు కంపెనీ అవసరం లేదు కాకపోతే మనం ఏదైతే ఈ మూడు లక్షలు ఇచ్చామో దానికి మీకు సరుకు ఇస్తుంది కంపెనీ ప్రొడక్ట్ ను అవి ఆల్ట్రా ఆటోమేటిక్ సేల్స్ అవుతూ ఉంటే మనకు ఆదాయం వస్తూనే ఉంటుంది కాబట్టి కంపెనీ వివరంగా తెలియజే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉంది మార్కెట్లని మీరు గుర్తించగలిగితే ఈ వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారు దాంతోపాటు కంపెనీ ఏం చేస్తుందంటే ఆన్లైన్ ద్వారా కూడా మనకు సేల్స్ అవుతున్నారని కంపెనీ తెలియజేస్తుంది ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా ఎన్నో రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వీటి ద్వారా కూడా మనకు ఆర్డర్లు వస్తాయి వాటిని కూడా మనం పంపిస్తూ అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించడం కంపెనీ చెప్తుంది ఫ్రెండ్స్ నేను నాకు తెలిసిన సమాచారం చెప్పాను మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ మొత్తం పేపర్ మీద రాసుకోండి కంపెనీ ప్రతి నా నెంబర్ కనపడుతుంది వారితో మాట్లాడి మీకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకోండి మీరు ఎప్పుడైతే పూర్తి సమాచారం తెలుసుకుంటారో అప్పుడు నిరభ్యంతరంగా మీరుంటున్న జిల్లా నుంచి వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి అద్భుత అవకాశము అలాగే ఏదైనా వ్యాపారం చేస్తూ సపోర్ట్ ఆదాయం కావాలనే వాళ్ళకి అద్భుత అవకాశము అలాగే ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా అంటే మార్కెట్ లో ఎంట్రీ అయ్యి ఏ వ్యాపారం చేయాలని అర్థం కాని వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం భావించి వెళ్తారని ఈ వీడియో సమాచారాన్ని మీరు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్